వెల్కమ్ టు రాధా స్వీట్ హోమ్ ఈరోజు వీడియోలోను ఇప్పటి వరకు మనం పప్పు చారు కానీ పెసరకట్టు కాసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా వెరైటీగా మినపప్పుతోను అంటే సాయం మినపప్పుతోను ఇలా చారు ఎలా కాసుకోవాలో తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దాం ఇది మనం సునుండలు చేసుకుంటాం కదా సాయం మినపప్పు గుళ్ళు ఉంటాయి వాటితో సునుండలు చేసుకుంటాం అలాగే ఈ పప్పుతోను చారు పెట్టుకుంటే ఎంత రుచిగా ఉంటుందో ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు అన్నం దీంట్లో నంచుకోవడానికి కూడా మనకి ఏం అక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది చారు ఈ తయారీ విధానం ఏంటంటే స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకొని ఇప్పుడు నేను వీడియోలో ఒక గిన్నె చూపిస్తున్నాను కదా ఆ గిన్నె నిండా పప్పు చారు పెట్టుకునేటట్టయితే ఒక చిన్న గ్లాసు మినపగుళ్ళు తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటా ఉండి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి మెత్తగా చేసుకోవాలి పౌడరు ఒక గిన్నె తీసుకొని చారు తయారు చేసుకుంటాకి ఒక గిన్నె తీసుకొని ఈ పౌడర్ దాంట్లో వేసేసుకొని ఉండలు కట్టకుండా బాగా కలపాలి చేత్తోను ఉండలు కట్టకూడదు ఎందుకంటే మినపిండి కదా పౌడర్ అయిపోయింది కాబట్టి ఉండలు కడుతుంది మనం స్టవ్ పైన పెట్టినప్పుడు ముందుగానే ఇదంతా ఉండలు లేకుండా కలుపుకొని కొంచెం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి పెద్దది ఒక ఉల్లిపాయ తీసుకొని పొడవుగా కట్ చేసుకొని ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి మనకి చారు ఎంతవరకు కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఎవరైనా వంటలు తయారు చేసుకునేటప్పుడు ఉప్పు కానీ కారం కానీ ఎవరికి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి ఒక స్పూన్ కారం చిటికడు పసుపు ఇలా అన్నీ వేసుకొని కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఉండలు కట్టకూడదు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు పులుసు రెడీ చేసి పెట్టుకొని మనం పులుపు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవాలి మామూలు పప్పు వాటికి ఏమన్నా మనం ఫ్రై చేసుకుంటాం కదా ఇలాంటి చారుకైతే ఏమక్కర్లేదు అంత టేస్టీగా ఉంటుంది పొంగు వచ్చిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ ఉల్లిపాయలు వరకు మరగనివ్వాలి బాగా మరిగితేనే టేస్ట్ అప్పుడు మినప్పొడి కాబట్టి పొంగిపోతుంటుంది సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి బాగా మరిగిన తర్వాత గిన్నె పక్కన పెట్టుకొని తాలింపుకి వేరే గిన్నె పెట్టుకొని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి తాలింపు తాలింపు పప్పులకు కానీ చార్లకు కానీ ఇలా చారులకు కానీ తాలింపే దీని టేస్ట్ ఆ వాసన కూడా మనం తాలింపు వేసామంటే ఒక వీధంతా కూడా రావాలి అంత బాగా వేసుకోవాలి తాలింపులు పప్పులకు కానీ పప్పుచారులకు కానీ ఎండుమిరపకాయలు కూడా మూడు కట్ చేసి వేసుకొని ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయ రబ్బలు కూడా వేసుకోవాలి దీంట్లో ఇంగువ యాడ్ చేయకూడదు మినప్పప్పు కూడా చక్కగా బాగా వేగాలి సునుండలకు తయారు చేసుకుంటాం కదా అలా వేగాలి అప్పుడే చారు టేస్ట్ కర్రేపాకు కూడా వేసుకొని ఇలా మరిగినా చారులోకి వేసుకోవాలి తాలింపు ఇది మనం తడి తడి లేని గిన్నెలో వేసుకుంటే ఒక రెండు మూడు రోజులు కూడా నిల్వ ఉంటుంది అప్పుడు ఇంకా రుచి ఇంకా పెరుగుతుంది ఇది నిల్వన్న కొద్దీ ఈ పప్పు చారు మినపొయ్యే పిండితోనూ పప్పు చారు విధానం మీకు నచ్చిందా లేదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి